చెప్తారు ఈ శిరీష భర్త ఏంది దెబ్బలు తాకినట్టు? అవునన్న, అయితే వాళ్ళు అసలు ఉరుకుపోదును. వాళ్ళు వచ్చి ఆటోలో ఎట్లా అంటే, ఇప్పుడు ప్రజెంట్ పాలన ఎట్లా అయిందంటే ప్రజా పాలన కాదు, ఇది ఒక దొంగల పాలన అయిపోయింది. మేము కనీసము ముట్టడి చేద్దామంటే ఉడక మాకు ఆ స్వేచ్ఛ ఉడక లేదు. అలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. వాళ్ళు ఆటోలో వస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. వాళ్ళు ఎట్లా అంటే రౌడీలు ఎట్లయితే వస్తారో ఆ మాదిరి వచ్చేసి లాఠీలతోటి కొట్టనికే పోయారు. నేను ఏంటంటే కొడతారేమో అన్నట్టు తొందర ఉరికేసరికి కింద పడిపోయిన. ఊర్లో ఏదో చెప్పింది కదా, ఈ ప్రభుత్వం ఎవరైనా వింటారా? మేము రామ్ సార్, రాము, మేము రాము. ఎట్లా అరెస్ట్ చేశారు మీరు? మీరు మాట్లాడచ్చు కదా. ఇప్పుడు దెబ్బల కారణం ఎవరు? ఎవరు ఇదేనా మీ ప్రభుత్వం అంటే? అన్న ఒక్కడే చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళు నియంతృత్వం చేస్తున్నారు. ఆందోళన చేసుకోకుండా సంబంధించినటువంటి ఇప్పటి వరకు స్టాప్ అవుతుంది. స్టాప్ మాకు జాబ్ చేసే వరకు మేము స్టాప్ చేయం. మాకు జాబ్ చేసే వరకు మేము స్టాప్ చేయం. ఇది ఇలానే కొనసాగుతుంది. మీరు చూసి అయితే మమ్మల్ని కొట్టడం కానీ గెలవడం కానీ జరుగుతుంది. లాఠీలు పట్టుకొని ఇప్పటికి కొత్త ఏం కాదు, దెబ్బలు తినడం, మళ్ళీ తింటాం మళ్ళీ తింటాం. మా సమస్యలు మా ఏదైతున్నదో అది మాత్రం ఖచ్చితంగా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఒకసారి ఇట్లాండి. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఒక పక్కన టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, నిరుద్యోగ దీక్ష కావచ్చు, వీటన్నిటి కూడా ప్రభుత్వం స్పందించలేదు. మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది? మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతాం అనుకుంటా ఉన్నారు? 100% మద్దతు తెలుపుతానా. ఇన్ని రోజులు వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రాలేకపోయినా, ఇప్పటి నుంచి రోజు వస్తా, రోజు ఎక్కడ కార్యాచరణ ఉన్నా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తా. నోటిఫికేషన్ ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. డిఎస్సి 25,000 తోనే వేయాలి, గ్రూప్ 1:100 ఖచ్చితంగా వేయాలి. ఇది ఒక్క రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి ఆపుతారేమో, రేపు చేస్తాం, రోజు చేస్తాం. ఎన్ని రోజులు ఆపుతాడు? రోజు చేస్తూనే ఉంటాం, రోజు చేస్తూనే ఉంటాం. మాకు జాబ్స్ కావాలి, వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఇట్లా అరెస్టులు చేయించడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము ఎన్నుకున్నా, ఎందుకు మాకు పిచ్చి పట్టి ఓట్లేసి మమ్మల్ని అరెస్ట్ చేయించుకొని గవర్నమెంట్ ఎన్నుకున్నామా అన్న? మీరు ఆలోచించండి. నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఊర్లలోకి పోయి పేరెంట్స్కి చెప్పి ఓటు వేయండి అమ్మా. కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తే 2 లక్షల మంది బతుకులు బాగుపడతాయని ఓట్లేపించి గెలిపిస్తే ఇప్పుడు ఆ 2 లక్షల మంది అరెస్ట్ చేపిస్తారు. ఇదైతే కరెక్ట్ పద్ధతి అస్సలు కాదన్నా. అసలు మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొట్టుకాలు, ఈ నూకుకుంకాలు, ఈ మెడలు పట్టుకొని గుచ్చుకోవడం ఏంటి? ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? నాకు అర్థం కాదు ఎవరు బాధ్యులు అని మమ్మల్ని కొట్టించుకోడానికి. మేము ఓట్లేసి గెలిపించుకున్నామా? మేము పిచ్చాలమ్మా గెలిపించుకున్న వాళ్ళము? జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఎన్ని రోజులు అవుతుందన్న? 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ వరకు అసలు టైం లేదా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి? టైం లేదా ఆయనకి? ఎన్ని రోజులు? 6 మంత్స్ అవుతుంది కదా. ఇంకెప్పుడు? ఇంకా 6 మంత్స్ అయితే ఇయర్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ త్వరలో 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 అంటే అది సాగదీస్తుండే, బర్రె జన్యం సాగించినట్టు సాగదీస్తున్నాడు. ఇప్పుడు త్వరలో ఎప్పుడు? ఒక డేట్ ఇవ్వాలి కదా, డేట్ లేదు. 18,000 ఉద్యోగాలు ఇస్తామనేసి నిన్న గ్రూప్ లో ఒక వీడియో పెట్టి ఒక న్యూస్ అయితే హల్చలేదు. 18,000 ఎవరికి కావాలన్నా? 18,000 జాబ్ కావడానికి మేము అందరం పోయి పిచ్చలు లేక ఎన్నుకున్నామా? 2 లక్షలు ఇస్తామన్నారు. పదవి వచ్చినాక ఒక మాట, రాకముందు ఒక మాటనా? రానప్పుడు మేము అందరం కనిపించినాము, ఇప్పుడు పదవి వచ్చినాక మేము కనిపిస్తలేమా? అసలు ఎవ్వరు? రేవంత్ రెడ్డి సార్, మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. ఈ పోలీసు వాళ్ళని పురమాయించడం కాదు, ఇంత చేసే బదులు మాకు జాబ్స్ ఇస్తే మేము ఇవన్నీ చెయ్యం కదా, నిమ్మలంగా చదువుకుంటాం కదా. మా హస్బెండ్కి కూడా జాబ్ లేదన్నా, మా ఆయనకి గ్రూప్ 2 అంటే చాలా ఇష్టము, మస్తు కష్టపడి చదివేవాడు. అసలు ఇవన్నీ పోస్ట్ పోన్ ఈ ధర్నాలు చూస్తే మైండ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది తెలుసా? మా హస్బెండ్కి ఆయన గ్రూప్ 2 అంటే చాలా ఇష్టం. ఇదంతా కరెక్ట్ అయితే కాదు. ఈ అరెస్టులు అవన్నీ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మానేసి మాకేదో జాబ్స్ మాకు ఇస్తే మేము చప్పడాక చదువుకుంటాం. ఇట్లా వేస్తే ఈ 5 ఇయర్లు నెక్స్ట్ ఇయర్ అసలు 100% గెలవడన్నా. ఎవరైనా కానీ 5 ఇయర్స్ ఉంటే లాస్ట్ ఇయర్లో చెడు గవర్నమెంట్ అవుతుంది, కానీ ఈయన స్టార్టింగ్లోనే చెడు అయిపోయిండు. అసలు రేవంత్ రెడ్డి అయితే ఎందుకు గెలిపించుకున్నాం రా బాబని ఊర్లలో? మీరు వీలుంటే ఊర్లలో పోయి ఇంటర్వ్యూలు తీసుకోండి ముసలితో. ఏది ఒకటి చక్కలేదు. మా కొల్లాపూర్లో అయితే ఇప్పటికి 10 మర్డర్లు అయినాయి, 10 మర్డర్లు అయినాయి. ఈ కారణం గవర్నమెంట్ వచ్చినాకనే ఇవన్నీ అవుతున్నాయి.
నిరుద్యోగ